సింధీ స్టైల్ సోయాబీన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన సోయాబీన్స్ ఒక కప్పు బాస్మతి రైస్ ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ పచ్చి బఠానీలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు జీలకర్ర అర టీ స్పూన్ జీరా పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ దాల్చిన చెక్క 3 యాలకులు 3 లవంగాలు 2 కారం అర టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువా చిటికెడు నూనె 2 టీ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత సింధీ స్టైల్ సోయాబీన్ పులావ్ తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో నూనె వేసుకొని అందులో లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పచ్చి బఠానీలు క్యారెట్ ముక్కలు నానబెట్టిన సోయాబీన్స్ ధనియాల పౌడర్ జీరా పౌడర్ పసుపు ఇంగువ వేసుకొని బాగా కలిపి కాసేపు వేయించుకోవాలి ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి తర్వాత అందులో ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సింధీ స్టైల్ సోయాబీన్ పులావ్ రెడీ ఓకే అండి చూసారుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.